మీకు ఏ సినిమా వాడినైనా అడగండి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము బోల్డ్ అంత మందికి ఉపాధి, ఆ ముక్కనే మగాడు ఎవడైనా ఉంటే ఏకైక అర్హత ఉన్నోడు కృష్ణ, అర్హత ఉన్నోడు కృష్ణన్ రాజు, ఆ అర్హత ఉన్నోడు శోభన్ బాబు, ఆ అర్హత ఉన్నోడు అక్కినేని నాగేశ్వరు, అర్హత ఉన్నోడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఎవరు కూడా సినిమా రంగం వాళ్ళ కోసం చేసిన వాళ్ళు లేరు, వాళ్ళకు ఉపాధి కోసం చేయలేదు. కృష్ణ ఏడాదిలో 12 సినిమాలు 15 సినిమాలు తీసిన ఏంటి అంటే అతను అనేవాడు వరుస పెట్టి 4, 5, 6 ఫెయిల్ అయిన రోజులు కూడా ఉన్నాయి, కానీ సినిమా తీస్తానే ఉండేవాడు. ఏంటి అంటే మన మీద ఆధారపడి బతుకుతున్నారు 100 మంది, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు కూడా బదిలీ కొట్టలేదు. 375 సినిమాలు టోటల్ గా 400, హీరోగానే 375 సినిమాలు. అలాంటి మనిషి ఎందుకు నిజంగా ఉపాధి కోసం చేసి, ఇవాళ ఏంటండి హీరో తీస్తుంది ఏడాదికి ఒక సినిమా, ఏడాదికి ఒక సినిమా, కొన్ని కొన్ని ఏడాది కూడా అవ్వట్లేదు అవ్వట్లేదు. ఎంత మందికి ఉపాధి వస్తాయి ఏడాదికి ఒక సినిమా తెస్తే? అదే చిన్న సినిమాలు ఏడాదికి 100 సినిమాలు తెస్తున్నారు. కానీ పెద్ద సినిమా డిజాస్టర్ అయితే సర్వనాశనం అయిపోతుంది ఇండస్ట్రీ. చిన్న సినిమా బతికిస్తుంది, ఒక థియేటర్లను బతికిస్తున్నా చిన్న సినిమానే, ఓటీటీలను బతికిస్తున్నా చిన్న సినిమానే, అట్లాగే ఈ పబ్లిక్ వినోదాన్ని పంచుతున్నది చిన్న సినిమాలు. సినిమా రంగానికి సంబంధించి ఒక పెద్ద చేంజ్ మన కళ్ళ ఎదురుగున్న మనం చూస్తున్నది. నాకు తెలిసి నేను గుంటూరులో నాజ్ థియేటర్ దగ్గర అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 8 రోజుల పాటు స్కూల్ ఎగ్గొట్టి క్యూ లైన్ లో నుంచునేవాడిని. పొద్దున నుంచు అప్పుడు నుంచుంటే మ్యాట్రిక్ కూడా టికెట్ దొరక్క వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. చివరికి 3-4 రోజులు అయ్యాక 5వ రోజున ఆ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఫ్రెండ్ అంటే అందులో పనిచే టికెట్లు వచ్చింది. అప్పుడు వాళ్ళని కూడా హీరోలాగా చూసేవాళ్ళు సినిమా థియేటర్లో ప్రతి ఒక్కళ్ళని కూడా. అతనికి చెబితే 10 రూపాయి తీసుకుని నేల మీద కూర్చుని సినిమా చూసేటట్టు, అయితే గట్టు ఉంటది కదా. అట్లాగే 4 రోజులు చూసే వరసపెట్టి సినిమా, అంత ఇది ఉండేది ఆ రోజున సినిమా అంటే. క్యూ లైన్లలో విజయవాడలో రాజీవరాజ్ థియేటర్ దగ్గర పొద్దున పూట 6:30-7 వెళ్ళి నుంచుని మధ్యాహ్నం నూన్ షో కో టికెట్ దొరక్క మళ్ళీ బయటకు వస్తే కుదరదు, లోపల తొక్కేసుకుంటారు తోసేసుకుంటారు.